తెలంగాణ బీజేపీ కొత్త రూట్లో వెళ్తోంది ఇకపై అసెంబ్లీ సెగ్మెంట్ కేంద్రంగా క్షేత్ర స్థాయిలో ప్రజల వద్దకు వెళ్ళేలా కార్యచరణ రూపొందిస్తోంది నియోజకవర్గ జాతీయ రాష్ట్ర ఇన్‌చార్జ్‌లను మార్చాలని నిర్ణయించింది ఆపరేషన్ ఆకర్ష్ పై ఫోకస్ పెట్టిన బండి సంజయ్ మూడు కమిటీలను ప్రకటించారు ఉద్యమకారులను బీజేపీలోకి తీసుకొచ్చేలా పక్కా ప్లాన్ వేశారు తెలంగాణలో క్షేత్ర స్థాయిలో బలోపేతమయ్యే ప్రయత్నాల్లో ఉన్న బీజేపీ అందుకు కొత్త పంధాలో ముందుకు వెళ్ళాలి అని నిర్ణయించింది ఇందులో భాగంగా ఇకపై పార్టీ కార్యక్రమాలను అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగా చేపట్టాలని రాష్ట్ర నాయకత్వానికి జాతీయ నాయకత్వం సూచించింది స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించి బైక్ ర్యాలీలు నిర్వహించాలని చెప్పినట్టు పేర్కొన్నారు మరోవైపు 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఇన్చార్జ్లను మార్చనున్నారు ప్రస్తుతం ప్రతి సెగ్మెంట్ కు ఇన్చార్జిగా స్థానికేతర నేత కొనసాగుతుండగా వీరిలో వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న వారిని ఈ బాధ్యతల నుంచి తప్పించనున్నారు వీరి బదులు ఇతర సీనియర్ నేతలను ఇన్చార్జిలుగా నియమించనున్నారు సెగ్మెంట్ ఇన్చార్జిలుగా ఉన్న జాతీయ నేతలను కూడా మార్చనున్నారు ఎన్నికల వ్యూహకర్తలుగా గుర్తింపు పొందిన ఇతర రాష్ట్ర నేతలను ఇక్కడ సెగ్మెంట్ ఇన్చార్జిలుగా నియమించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి ఎక్కువ శాతం సెగ్మెంట్లలో పార్టీ మోర్చాలు స్వతంత్రంగా క్రియాశీలకంగా పనిచేయలేకపోతున్నారని సంస్థాగతంగా కమిటీలు వేయలేకపోతున్నారని బూత్ అధ్యక్షులు పలువురు నామకే వాస్తే అన్నట్టుగా పనిచేస్తున్నారు అని ఆయా నియోజకవర్గాల్లో పర్యటించిన కేంద్ర మంత్రులు జాతీయ నాయకత్వానికి రెండు రోజుల కిందటే నివేదికలు ఇచ్చారు ఈ నేపథ్యంలో అవసరమైతే బూత్ అధ్యక్షుడిని కొనసాగిస్తూనే స్థానికంగా ఉండే సీనియర్ నేతను ఇన్చార్జిగా నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది విజయ సంకల్ప సభను జాతీయ కార్యవర్గ సమావేశాలను విజయవంతంగా నిర్వహించిన బీజేపీ నేతలు ఇతర పార్టీల నుంచి చేరికలపై దృష్టి పెట్టేందుకు సిద్ధమవుతున్నారు ఈ కార్యక్రమాలు గ్రాండ్ సక్సెస్ అయిన నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీల నుంచి ముఖ్య నేతల చేరికలు జోరందుకుంటాయని భావిస్తున్నారు మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఆదివారమే కాషాయ కండువా వేసుకున్నందున మరికొందరు కూడా పార్టీలోకి వస్తారని అంచనా వేస్తున్నారు ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి కాంగ్రెస్ నేత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో టీఆర్ఎస్ నేత టచ్లో ఉన్నట్టు చెబుతున్నారు బలమైన నేతల కోసం ఉమ్మడి ఆదిలాబాద్ నల్లగొండ ఖమ్మం జిల్లాలపైన ప్రత్యేక దృష్టి సారించారు కమలనాథులు ఆపరేషన్ ఆకర్ష్ పెంచేందుకు అడుగులు వేస్తున్న అధ్యక్షుడు బండి సంజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు పార్టీ బలోపేతానికి మూడు కమిటీలను ప్రకటించారు చేరికల కమిటీ కన్వీనర్గా ఈటల రాజేందర్ ఫైనాన్స్ కమిటీ కన్వీనర్గా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ప్రజా సమస్యలు టీఆర్ఎస్ వైఫల్యాల కమిటీ కన్వీనర్గా ఎంపీ ధర్మపురి అరవింద్కు బాధ్యతలు అప్పగించారు ముఖ్యంగా టీఆర్ఎస్ అసంతృప్త నేతలపై బీజేపీ నేతలు ప్రత్యేక దృష్టి పెట్టారు ఉద్యమకారులను బీజేపీలోకి తీసుకొచ్చేలా పక్కా ప్లాన్తో ఈటలకు చేరికల కమిటీ కన్వీనర్ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఆషాఢ మాసం అయినందున ఆగస్టు సెప్టెంబర్ నుంచి చేరికలు పెరగడం ఖాయమంటున్నారు